హార్ట్ అటాక్ ఈ లక్షణం ముందే పసిగట్టడం మెలా. పొగ తాగే అలవాటు, డయాబెటీస్, హై బీపీ, ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండటం లాంటి సమస్యలతో బాధపడే వారికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. నిత్యం వ్యాయామం చేయడం, ఆరోగ్యవంతమైన బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేయడం వల్ల హార్ట్ అటాక్ ముప్పు తగ్గుతుంది. హార్ట్ అటాక్ కారణంగా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఛాతీలో అసౌకర్యంగా అనిపించడం కొద్దిపాటి నొప్పితో మొదలై గుండెపోటు కాసేపట్లోనే ప్రాణాలను హరిస్తుంది. హార్ట్ అటాక్ ముప్పును ఎంత ముందుగా పసిగడితే ప్రాణాలను దక్కే అవకాశం అంతగా మెరుగుపడతాయి. హార్ట్ అటాక్ రావడానికి ముందుగా కనిపించే లక్షణాల పట్ల అవగాహన ఉండటం ఎంతో ముఖ్యం. గుండె బలహీనంగా ఉన్నప్పుడు శరీరం అంతా రక్తాన్ని సరఫరా చేయడం కష్టమవుతుంది. అందుకే రక్త సరఫరా కోసం శరీరం ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది. శరీరాన్ని చల్లబరచడం కోసం సాధారణం కంటే ఎక్కువ చెమట పడుతుంది. గుండెలో నొప్పి, భుజాలు చంకలో నొప్పిగా ఉండటం, మెడ దవడ భాగాల్లో అసౌకర్యంగా ఉండటం అనేవి హార్ట్ అటాక్ లక్షణాలు. సాధారణం కంటే ఎక్కువ చెమట పట్టడం మొదలైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హాస్పిటల్కు వెళ్ళాలి. జ్వరం లేకుండా రాత్రిపూట చెమట పట్టడం అనేది హార్ట్ అటాక్కు ముందస్తు సూచిక. మహిళల్లో మెనోపాజ్ కారణంగానూ ఇలా జరిగే అవకాశం ఉండటంతో అది గుండెపోటు కాదని భావించే అవకాశం ఉంది. చెమట కారణంగా రాత్రులు సరిగా నిద్ర పట్టకపోయినా, మామూలు వాతావరణంలోనూ విపరీతంగా చెమట పట్టినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. హార్ట్ అటాక్ కారణంగా గుండెకు రక్త సరఫరా అకస్మాత్తుగా బ్లాక్ అవుతుంది. ఫలితంగా అది కార్డియాక్ అరెస్ట్కు దారితీస్తుంది. గుండె నుంచి శరీరానికి రక్త సరఫరా ఆగిపోతుంది.